నమస్తే వైఐ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రవళిక. ముందుగా నేటి ముఖ్యాంశాలు. సింగరేణి కార్మికులకు దసరా కానుక ప్రకటించిన సీఎం కేసీఆర్. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ. మహేష్ బాబు మాతృమూర్తికి నివాళి అర్పించిన మంత్రి కేటీఆర్. శ్రీ వైష్ణవ సేవా సంఘం ఆధ్వర్యంలో కిట్ల పంపిణీ. నంద్యాలలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం జగన్. కర్నూలు జిల్లాలో ప్రోటోకాల్ రగడ. ఏపీకి తెలంగాణ ట్రాన్స్కో బకాయిల చెల్లింపులపై హైకోర్టు స్టే. అట్లాంటాలో ఆట కీలక బోర్డు సమావేశం. ఒక్కసారి చార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల ప్రయాణం. కొత్త ఈవీ కారును లాంచ్ చేసిన టాటా. జిన్నా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్. టీమిండియా దక్షిణాఫ్రికా మధ్య 3 టీ20లు. ఇక బుల్టన్ అప్డేట్స్ కి వెళ్తే, సింగరేణి కార్మికులకు దసరా పండుగ కానుకను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సింగరేణి సంస్థ లాభాల్లో 30% కార్మికులకు పంచాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాకుండా ఈ లాభాల వాటాను కార్మికులకు దసరా పండుగ లోపుగానే అందజేయాలని కూడా కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి సంస్థకు సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. గతంలో డ్రైనేజీ వ్యవస్థపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను టెలికాస్ట్ చేసిన ఇప్పటి వరకు అధికారులతో పాటు నాయకులకి కూడా చలనం రాకపోవడంతో మీడియా ప్రతినిధులు కొరడా జులిపించిన వైనం సింగరేణి కాలనీలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఐఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేత మధుకర్ రెడ్డి ఇంటికి వెళ్లి వివరణ గురించి ప్రయత్నించగా ఆమె ఇంట్లో ఉండగా కూడా ఆమె పిఏ అజయ్తో బయటకి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ పిలిపించి వివరణ అడగడంతో 15 రోజుల్లో డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తానని ఆయన సానుకూలంగా వివరణ ఇచ్చారు. పై నుండి వచ్చే వాటర్ చాలా ఫ్లో ఉంటుంది. ఈ చెరువులకి ఏదైతే ఫుల్ వర్షం వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఏముంది ఏమి ఎవరికి తెలియదు. మొత్తం బోత్ సైడ్స్ వాల్ టు వాల్ వాటర్ ఫ్లో అవుతుంది. అటువంటి సందర్భంలో ఇక్కడ నాలా ఉన్నది, ఓపెన్ ఉన్నది అని కూడా తెలియదు. ఇప్పుడు ఇక్కడ బేసిక్ ప్రికాషన్స్ లేవు, కాషన్ బోర్డ్స్ లేవు, ఏం లేవు. ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా చాలా పెద్ద ఉంది, చాలామంది వస్తుంటారు పోతుంటారు. వర్షం పడినప్పుడు ఇంకా వాటర్ లెవెల్ రేజ్ అవుతుంది. ఇక్కడ ఏమైనా ఎవరు బాధ్యులు ఉంటారు, అప్పుడు ఎవరు రారు, మాట్లాడిన కూడా ఎవరు ఉండరు. అప్పుడు పర్సనల్గా కార్పొరేటర్ గారిని మేము వెళ్ళి కలవడం ఒక్కసారి జరిగింది. ఇంతకుముందు కాలనీ వాళ్ళందరూ కలిసి కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళేదంట. ఫాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ వెళ్ళి కలిసినాడు కార్పొరేటర్ గారిని. వాళ్ళు పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. కన్సర్న్ అథారిటీస్కి కాల్ చేశారు, అందరితో మాట్లాడడం జరిగింది. కానీ చూడాలి, ప్రాసెస్ అవుతుందని అంటున్నారు, కానీ డిలే అయితే కనిపిస్తుంది. ఇక్కడ సినీ నటుడు మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరాదేవి పార్థివ దేహానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణులతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ఇందిరాదేవి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. నాగార్జున, మోహన్ బాబు, గోపీచంద్, అల్లు అరవింద్ తదితరులు కూడా నివాళి అర్పించారు. ఈ తెల్లవారుజామున ఆమె అనారోగ్య కారణాలతో కడుమూశారు. ఇందిరాదేవి అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో ముగిశాయి. భగత్ సింగ్ జన్మదినం సందర్భంగా ఈరోజు హైదరాబాద్లో శ్రీ వైష్ణవ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి గారి చేతుల మీదుగా డాక్టర్ కేవీఆర్సీ కిట్ల పంపిణీ జరిగింది. దాదాపు 120 మంది నిరుపేద శ్రీ వైష్ణవ కుటుంబాల వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఇందులో రాష్ట్ర అధ్యక్షులు ఎస్టీచారి, లక్ష్మీనాథాచార్యులు, యదుమోహన్, సేనాపతి మోహన్ మరియు భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భగత్ సింగ్ పుట్టినరోజు అని ఒకటి, దేవీ శవనవరాత్రుల సందర్భంగా చాలా పర్వదినాలు కాబట్టి అందరూ కూడా చాలా ఉత్సాహంగా వారి ఇళ్లలో బాగుండాలనే అభిప్రాయంతో, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి అభిప్రాయంతో కేవీఆర్సీ కిట్స్ని పంపిణీ చేయడం జరిగింది. 100 మందికి పంపిణీ చేయాలని చెప్పని అనుకుని శ్రీ వైష్ణవ సేవా సంఘాన్ని కోరడం, దానికి అధ్యక్షుల వారైనటువంటి శ్రీ ఎస్టీ చలవారు కానీ, మోహన్ సేనాపతి వారు కానీ కార్యనిర్వాహక కార్యదర్శి వారు అంగీకరించడం, తదనుగుణంగా 100 మందికి ఇవాళ కేవీఆర్సీ కిట్స్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ శరణవరాత్రుల సందర్భంగా అమ్మవారి అనుగ్రహంగా భావించాలని వారందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. జిల్లాలోని కొలిమిగుంట్ల మండలం కల్వటాలలో సీఎం జగన్ బుధవారం పర్యటించారు.
ఈ సందర్భంగా రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీని జగన్ ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ 2,500 కోట్ల పెట్టుబడితో 1,000 మందికి పరిశ్రమలో ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు రామ్కో సిమెంట్స్ ఉదాహరణగా చెప్పుకొచ్చారు. రైతులకు ఎకరా 30,000 లీజు ఇచ్చి సోలార్ విండ్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన వివాదం ముదురుతుంది. ప్రభుత్వ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్లు ఏకంగా మంత్రులనే దూరం పెట్టడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరణ ఇవ్వాలంటూ ఎమ్మింగనూర్ ఆదోని మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. ఈ నెల 23న ఎమ్మింగనూర్ ఆదోనిలో టీడ్కో గృహాలను మున్సిపల్ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం ఇద్దరు మున్సిపల్ కమిషనర్లు ఆహ్వానించలేదు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ ఇద్దరు కమిషన్లకు నోటీసులను జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాల్లో ఒకటైన విద్యుత్ బకాయిల చెల్లింపులో తెలంగాణకు బుధవారం భారీ ఊరట లభించింది. ఏపీకి బకాయి పడ్డ ట్రాన్స్కో బిల్లుల చెల్లింపుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ నుంచి బొగ్గును తీసుకున్న ఏపీ అందుకు ప్రతిగా విద్యుత్ను సరఫరా చేసింది. అయితే కాలక్రమేణా బొగ్గు బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణ కోరగా తమ విద్యుత్ను తీసుకున్న కారణంగా ఆ బకాయిలను చెల్లించాలంటూ ఏపీ వాదనకు దిగింది. ఈ క్రమంలో ఈ వ్యవహారం కేంద్రం వద్దకు వెళ్ళగా ఇరు రాష్ట్రాల వాదనలు విన్న కేంద్రం తెలంగాణనే ఏపీకి 6,995 కోట్ల విద్యుత్ బకాయి పడిందని తేల్చింది. ఈ బకాయిలను చెల్లించాలని తెలంగాణకు ఆదేశాలను జారీ చేసింది. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా కార్యవర్గ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున కార్యవర్గ సభ్యులు, స్టాండింగ్ కమిటీస్, రీజనల్ కోఆర్డినేటర్స్ పాల్గొనగా కీలకమైన విషయాలను చర్చించారు. ఆటా కార్యవర్గ ప్రతినిధుల ఆఫీస్ను చికాగోలో ఏర్పాటు చేయడానికి ఆటా బోర్డు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఆటా ప్రెసిడెంట్ భువనేష్ భుజాల ప్రారంభోపన్యాస్యం చేస్తూ తనపై కార్యవర్గం ఉంచిన ఈ గురుతర బాధ్యతకు సదా కృతజ్ఞుడనని, తన ఆధ్వర్యంలో ఆటాలో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. స్వదేశీ వాహన తయారుదారీ దిగ్గజం టాటా మోటార్స్ తన 3వ ఎలక్ట్రిక్ మోడల్ టియాగో ఈవీ కార్ను బుధవారం లాంచ్ చేసింది. 8.49 లక్షల ప్రారంభ ధరతో దీన్ని విడుదల చేసింది. టియాగో ఈవీ టాప్ వేరియంట్ ధర 11.79 లక్షలుగా ఉంటుందని తెలిపింది. ఇవి పరిచయ ధరలని, మొదటి 10,000 మంది వినియోగదారులకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది. టాటా కంపెనీ ఇప్పటికే నెక్సోన్ ఈవీ, టిగోరో ఈవీలను కూడా విక్రయిస్తుంది. కాగా టియాగో ఈవీ బుకింగ్స్ 10 అక్టోబర్ ప్రారంభమవుతాయి. జనవరి నుంచి కార్లను వినియోగదారులకు డెలివరీ చేస్తారు. మంచు విష్ణు హీరోగా జిన్నా సినిమా రూపొందింది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహించారు. జి నాగేశ్వరరెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కోన వెంకట్ స్క్రీన్ ప్లేను సమకూర్చారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్లో విష్ణు సరసన నాయకులుగా సన్నీ లియోన్, పాయల్ అలరించనున్నారు. నేటి నుంచి టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 3 T20 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. కాగా ఈ సిరీస్ కోసం టీమిండియాను ఇదివరకే ఎంపిక చేసిన తాజాగా శ్రేయస్ అయ్యార్, ఉమేష్ యాదవ్, షాబజ్ అహ్మద్లకు కూడా జట్టులో స్థానం కల్పించారు. దీపక్ హుడా గాయంతో బాధపడుతుండగా కోలుకునే నిమిత్తం అతడిని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపించారు. హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ కూడా కండిషనింగ్ నిమిత్తం ఎన్సీఏలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రేయాస్ అయ్యార్, ఉమేష్, షాబాజ్లను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా టీటీడీ నిర్వహిస్తుంది. 9 రోజుల పాటు 16 వాహనాలపై శ్రీవారు తిరువీధుల్లో ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు వస్తున్నారు. మొదటి రోజు సాయంత్రం 5:45 నుంచి 6:15 వరకు మీనలగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్దశేష వాహన సేవ నిర్వహించారు. నాలుగో రోజు రాత్రి సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి సర్వభూపాల వాహన సేవ తిరుగుదిలో నిర్వహించబడుతుంది. 5వ రోజు ఉదయం మోహిని అవతారంగా పల్లకీలో కృష్ణస్వామి మరొక తిరుచుపైన 4 తిరుగుదిలు చూడాలనుకుంటారు. 5వ రోజు రాత్రి స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు బయలుచేసి ఈ యొక్క గరుడ వాహన సేవలో విశేషంగా
సదా మూలవర్లకు సమర్పణలో ఉండే లక్ష్మీహారము, సహస్రనామ మాల, తులసి పత్రమాల, మకరకంటి ఇవన్నీ మూలవర్లకి సదా సమర్పణలో ఉంటాయి. ఈ యొక్క గరుడ వాహనం బ్రహ్మోత్సవాల రోజు మాత్రం ఈ యొక్క క్రియాభరణాలన్నీ మేళ తాళాలతో ఊరేగింపుగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలేష్ స్వామివారికి అలంకరించి ఇక ఐవీ బుల్చిన అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైఐ టీవీ న్యూస్.